కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవడి చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టేద్దామా, ఎవడికి పడితే వాడికి అప్పచెప్పేద్దామా? ఆలోచించండి. నేను అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు కూడా చెప్పమని ప్రార్థించేది ఒకటే. చాలాసార్లు ఏమవుతుందంటే మనకి మన దగ్గర ఉన్న వస్తువుల విలువ తెలియదు, అర్థం కాదు. మనకు కరోనా వచ్చేదాకా మన డే టు డే లైఫ్ విలువ తెలియలే. కరోనా వచ్చినాక జబర్దస్త్ ఇంట్లో కట్టేస్తే అప్పుడు అర్థమైంది రోజు కోర్టుకు పోవుడు వచ్చుడు ఎంత మంచి పను. లేకపోతే అప్పుడు 24 గంటలు కట్టేసినట్టు కూసోబెడితే ఇటు భర్త కోపం, అటు భార్య కోపం, అటు పిల్లగాన్ల కోపం కదలొద్దురా అంటే ఆ మూతికి బట్ట కట్టుకొని అందరికీ బాధ అయింది. ఒక్కసారి ఇడిచిపెడితే ఆజాద్ పక్షుల్లక్క మళ్ళా అందరు బయట గురికిను. ఎందుకు చెప్తున్నా అంటే చాలాసార్లు మన దగ్గర ఉన్న వస్తువుల విలువ, మనతోని ఒక మనిషి ఉన్నప్పుడు వారి విలువ మనకు అర్థం కాదు. ఇవాళ కేసీఆర్ గారు మన నాయకుడు, మరి ఆయననేమో మన జేబులో ఉండే ఒక ఖడక్ 100 రూపాయల నోట్లు అంటాడు. ఒక ఖడక్ 100 రూపాయల నోటు కేసీఆర్ గారు. అదే మరి ఆ 100 రూపాయల నోటు జేబులో పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు రోడ్డు మీద 1 రూపాయి బిల్లు కనబడదు అనుకో, చిల్లర నాణ్యం, దానికోసం ఆశపడి వంగిన అనుకో, ఏమవుతుంది? ఇది పోతుంది, అది పోతుంది. కేసీఆర్ ఏమో ఇక 100 రూపాయల నోటు, ఇక చిల్లర పైసలు ఎవరో మీకు తెలిసి నేను చెప్ప. ఎందుకంటున్నా అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా మనుషులమే, 9.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి. అందరినీ ఒప్పించడం భగవంతునితో కూడా కాదు, భగవంతునితో కూడా ఎందుకు కాదంటే ఇప్పుడు నామినేషన్లు చాలా అయినాయి. ఈరోజే నామినేషన్ నా మీద వేసినోడు కూడా దేవుని మొక్తాడు, నేను కూడా మొక్తా, మరి ఇద్దరిలో ఒకటే గెలుస్తాడు. భగవంతుడు కూడా అందరినీ సంతృప్తి పరచలేడు, అది ఇంపాసిబుల్. కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని కొన్ని ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు నిర్వహణలో 9.5 ఏళ్లలో కొన్ని కొన్ని జరగచ్చు, కానీ తెలంగాణ బిడ్డలుగా మనం ఆలోచించవలసింది ఒకటే, ఈ 9.5 ఏళ్లు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఓవరాల్గా మంచిగా నడిపిండా లేదా అని చూస్తే, నిన్ననే ఒక మిత్రుడు చెప్పింది నాకు చాలా మంచి మాట, మంచిగా అనిపించింది. అన్న తెలంగాణ ప్రజల్లో కొంత ఆడాడాడా కొంత కొంత అసంతృప్తి ఉంది లేదని నేను అన్నా, కొద్దిగా గులుగుతున్నారు అక్కడక్కడ, కానీ ఏదేమున్న ఆఖరికి మాత్రం గులుగుడు గులుగుడే, గుద్దుడు మాత్రం గుద్దుడే అన్న, మళ్ళీ కేసీఆర్నే తప్పకుండా గెలిపిస్తారన్న, నువ్వేం ఫిగర్ పెట్టుకోకని చెప్పింది. గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. మనోళ్ళ మీద కాకపోతే ఎవరి మీద ఇస్తాం కోపం, అప్పుడప్పుడు ఉంటాయి చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న. ఇప్పుడే చెప్తున్నారు నాకు కొంతమందికి 6 నెలల నుంచి జీతాలు రాలేదన్న, ఏజీపీలు అపాయింట్ అయిన వాళ్ళు, మరి ఆర్డర్ రాలేదో జీతాలు రాలేదో అది 6 నెలది ఒకటి చెప్పింది. తప్పకుండా అట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఒక పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఛానల్ కూడా సరిగ్గా ఏర్పాటు చేసుకొని వినోద్ గారు, వెంకటేష్ గారు, ఇంకా మోహన్ రావు గారు, ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో, కిరణ్ గారు, అందరి కోఆర్డినేషన్తోని దాన్ని తప్పకుండా చేసుకుందాం. నేను వేదిక మీద ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు ఎవరున్నా కూడా మనుషులనే తిట్టుకొని బయటకు తిట్టకుండ్రి. 4 పేర్లు చెప్తాం, ఇలా మిగతా వాళ్ళు అందరు తిడతారు, మీ వాళ్ళు అందరూ మేధావులు. నా విజ్ఞప్తి ఏమంటే మీతో చెప్పాలంటే ఏమేమి చేసిన వంటివి చాలా ఉన్నాయి, నేను చదవాలనుకుంటే అంతా చదవచ్చు. సంక్షేమ బోర్డు పెట్టుకున్నాము, జడ్జిల స్ట్రెంగ్త్ పెరిగింది, న్యాయ వ్యవస్థ బడ్జెట్ పెరిగింది, సపోర్టింగ్ స్టాఫ్ పెరిగింది, కొత్తగా 186 కోర్ట్స్ వచ్చినాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చినాయి, ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ మీకు తెలుసు. అది మీరు ఇండా